వేదిక పై జబర్దస్త్గా నవల్ని పంచడానికి సరికొత్తగా ఇకపై ఒక కొత్త టీం రాబోతుందట. నాకు తెలీదు, నేను వెయిట్ చేస్తున్నా. ఏ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిటి పెన్నిధి, కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడతారు కంటే నేనే ముఠా మేస్త్రి. నేనే ముఠా మేస్త్రి. హాయ్, ఎవరు మీరు? ఇలా సెట్ వరకు వచ్చేసారేంటి? మందు బాబులం, మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు తాగి గంతేత్తాం, సరా తాగి చిందేత్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. రమేష్, వెల్కమ్ టు జబర్దస్త్. ఏంటి ఇక్కడికి? రమేష్ అన్న, నువ్వేంటన్నా ఇక్కడ? జబర్దస్త్ లో జెండా పాతనికి వచ్చిండ్రా. అంటే అక్కడ జెండా బీకేసావా? అది అదే ఇది ఇదే. కానీ ఇంత సడన్ గా వచ్చావు, ఎందుకు వచ్చావని? ఒక క్రికెటర్ కు వరల్డ్ కప్ ఆడితే గర్వం, ఒక పొలిటీషియన్ కు సీఎం సీట్ ఎక్కితే గర్వం, ఒక కమెడియన్ కు జబర్దస్త్ ఎక్కితే గర్వం. అన్నా, అంత ముందు మరి జబర్దస్త్ వాళ్ళు ఫోన్ చేస్తే ఏం చెప్పావు? బిజీ అన్నా. మరి నువ్వే ఈ మధ్య ఫోన్ చేసి ఏం అడిగావు? ఖాళీ అన్నా. అన్నా, ఇంత రిస్క్ అవసరం లేదనిపిస్తుంది అన్న, ఒకసారి ఆలోచించు. అరే నేను టీమ్ లీడర్ అయితే మీకేం పోయిందిరా? మాదే పోయింది. బాధపడకండిరా. బాధ టీం పోయినందు కాదన్నా, మమ్మల్ని తీసేసారని జనాలకు తెలిస్తే ఎలా ఉంటుందో. అరే మీరు టీం లీడర్ అనే విషయం సగం మందికి తెలియదురా. ఈ రూపు 3 నెలలు గ్యాప్ వచ్చింది, పూర్తిగా మర్చిపోయారు. ఇప్పుడు నేను అందరిని పరిచయం చేసుకుంటాను. చేస్తా. ఏం చేస్తున్నారు రమేష్? ఇంత ముందు నా ఫోన్ లో స్టార్ నొక్కమంది. నాకు తెలిసిన స్టార్ నువ్వే. అనుషయ్య గారికి అంత పెద్ద బిస్కెట్ వేసేవేంటన్నా? అరే ఇయ్యాలరా, మనం స్కిట్ లో పంచు లేచిన వేయకపోయినా ఆమె నవ్వుతే స్కిట్ హిట్ అని బయట టాక్ తెలుసుకొని వచ్చినా. ఇన్నాళ్ళు కాలి కూర్చున్నా అనుకున్నా, జబర్దస్త్ బానే ఫాలో అవుతున్నావు. 10/10 బాగా తెచ్చుకున్నట్టున్నారు మీరు. బిస్కెట్లు అక్కడే కాదన్నా, అక్కడ కూడా వేయాలి. అరే పూజారని తెలిస్తేనే స్టార్ అని బిస్కెట్ వేసిన సాక్షాత్తు దేవతలు. క్రీమ్ బిస్కెట్ వేస్తా. ఈ ప్రపంచంలో ఎవరికైనా జీవితాన్ని ఇచ్చే శక్తి ఇద్దరికే ఉంది, ఒకటి అమ్మకే ఒకటి రోజమ్మకే. అమ్మ రోజమ్మ, ఈ జబర్దస్తికి నువ్వు జయజమ్మ. జయజమ్మ. ఈ రోజు నేను సూపర్ డూపర్ స్టార్ అయిపోయా. ఎలానా? మనో గారు రజనీకాంత్ గారు ఎనుకుంటేనే, ఆయన తలైవ అయితే సాక్షాత్తు నా ముందున్నాడు, నేనేమైపోదు. జెండా గట్టిగానే పాతేటట్టున్నాడు అన్న. అదే జెండా గురించి మాట్లాడకురు. జెండా గట్టిగా పాతాలంటే వాళ్ళు ఇచ్చే స్కోర్ బోర్డు బట్టే ఉంటది కదరా. ఒకప్పుడు సెన్సార్ బోర్డు గురించి ఆలోచించేవాడు, ఇప్పుడు ఇక్కడ స్కోర్ బోర్డుల గురించి ఆలోచించాల్సి వస్తుంది. అరే ఇవన్నీ కాదురా, ఇప్పటి నుంచి దీని అర్థం చిట్టు కొట్టాలి, రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. తాగుబోతు రమేష్ అంటే అన్న తగ్గిపోతే తగ్గిపోతే అంటే బయట వర్షం వస్తుంది తగ్గిపోతుంది అంటున్నాడు. అలా అన్నారా? అరే నా నరరాల్లో రక్తం ఉరుకులేస్తుందిరా. ఎప్పుడెప్పుడు పంచులు రాసి స్కిట్ కొట్టి తొలగొట్టాలని నా చెయ్యి బుర్రు తలుగుతుందిరా. ఇప్పుడే పిలుస్తాం రే. అరే ఏంట్రా ఇది? అర్జున్ అరే నాకు సపోర్టర్స్ ని తీసుకురమ్మంటే ఈడేంట్రా సపోర్ట్ అప్పని అమ్ముకునే వాళ్ళం. ఏమనుకుంటున్నావు? ఆర్టిస్టులు వాళ్ళంతా అంతే గుర్తున్నావేమ్రా? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావురా? అరే బీకెత్తి ఇక్కడికి వచ్చినా. నేను నా టైం తీసేస్తే ఇక్కడికి వచ్చాను. మీరు పటాస్ తీసి? అరే నేను మనిషినా మర్రి చెట్టునా? తప్పు నాదేరా. నేను ఆఫీస్కి వెళ్ళిన ప్రతిసారి ఎంత ఇస్తారని అడిగాను, కానీ ఎవరిని ఇస్తారని ఒక్కటే. అవన్నీ కాదు, కానీ ఓ పని చేద్దాం, స్కిట్ రాసి ప్రాక్టీస్ చేద్దాం. ఏమనుకుంటున్నా
అనుకున్నానా? ఫస్ట్ ఫస్ట్ జబర్దస్త్ దగ్గర జెండా పాయితరు. దేనికైనా మందే ముందు దాంతో పార్టీతో స్టార్ట్ చేద్దాం అన్న ప్రాక్టీస్. నాకు తెలుసు మీరు ఇలాంటి ఫిట్టింగ్ పెడతారని. ఓ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి. లోపలంతా ఖాళీగా ఉందన్నా? మందు రక్షిత రక్షిత అంటే మన మందును కాపాడితే మందు మనల్ని కాపాడుతుంది. ఈ మూడు నెలల్లో నేను తెలుసుకున్న అతి గొప్ప నగ్న సత్యం రా. మందు టీమ్ లీడర్ రెండు ఒకటే రా. అదేంటి ఎంత పాత పడితే అంత రేటు పెంచుతారా అన్న? అన్న వాళ్ళు పాత పడే వరకు కొంచెం మధ్యలో తీసేస్తారు. అందరినీ కాదు కొంతమందిని. ఇప్పుడంటే ఏదో మా చిన్న చిన్నలతో కలిసి తాగుతున్నావు కదా, అప్పట్లో నువ్వు పెద్ద పెద్దలతో కూర్చొని తాగినావు కదా. మందు బాబులం మందు కొడితే మాకు మేము మహారాజులం. నాది కాదన్నా. సారీ నాదే అన్నా, నాదే నాదే. అంటే ఏంట్రా కావాలని పెట్టినా? కాదన్నా ఒక టీం అన్నారు కదా కొద్ది యూనిఫామ్ గా ఉంటదని పెట్టాను. అరే నీ మాజీ ప్రశ్నేషన్ ఇక్కడ చూపకండి. ఓ పెగ్గే నీ టెన్షన్ అర్థమైంది. చిన్న డౌట్, ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చి గుడాలు, తర్వాత మిక్సర్, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్. ఎవడన్నా మామూలుగా కంటెంట్ ను స్టఫ్ గా చేసుకుంటాడు, ఈయనేంటో స్టఫ్ నే కంటెంట్ గా మార్చాడు. అన్న నాది కూడా ఒక డౌట్ అన్న, నీకు జీవితంలో అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరన్నా? మొన్న సీఎం ప్రెస్ మీట్ లో చాలా సీరియస్ గా మీటింగ్ జరుగుతుంటే మధ్యలోకైనా లేచి సార్ వైన్ షాప్ లో పరిస్థితి ఏంటి అని అన్నాడు. ఆయన వెయ్యి గొంతుకల్రా. ఎవరైతే శానిటైజర్ నుంచి ఆల్కహాల్ వేరు చేస్తారో అతన్నా నిజమైన. అరే ఈ పాట ఎందుకు ఇస్తున్నా తెలుసా? జబర్దస్త్ లో జెండా పాతున్నా. ఓకే నేనే తోపు తురుం పర్ఫార్మెన్స్ చూస్తా అర్థమైతలే. నేను చేసిన తర్వాత చిన్న టైం ఉంటది కదా, ఆ టైమ్ లో చిన్న చిన్న టీమ్ లీడర్లు వచ్చి చేస్తారు. అలాగే పెద్ద కామెంటేటర్లు ఏం కాదు కానీ అసలు జబర్దస్త్ అంటే ఏంట్రా? అరే అలా వెళ్ళిపోతారేంట్రా? ఇదే జబర్దస్త్ అంటే. ఎవరెవరు ఎప్పుడు పోతారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఇప్పుడు కంటెస్ట్ ల గురించి చెప్పండి అన్న. జబర్దస్త్ లో చెంట అని ఉంటాడు. ఆ ఒక్క పేరు గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడతా. ఆది అని ఒకటి ఉంటాడు. ఆది ఓకే, పంచులు వేస్తాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు కుర్రాడు. అప్పుడప్పుడు స్కిట్ కొట్టడానికి ఛాన్స్ ఇద్దాం. ఒకవేళ భయపడితే చెప్పండి, మన టీమ్ లో పెట్టుకుంటా. పంచులు గిట్లా రాస్తాడు కదా? పంచులే రాస్తాడు, పంచులే రాస్తాడు. నెక్స్ట్ అన్న చెంట అన్న. ఒక్క పేరు గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడతా. నెక్స్ట్ అన్న రాఘవ గారు ఉన్నారు. రాఘవ గారు, రాఘవ సీనియర్ జెంటిల్ మ్యాన్. నేనే జబర్దస్త్ పంపించిన, అప్పుడప్పుడు నాకు చెప్తుంటాడు, మీకు చెప్పకపోయినా ఇస్ ఎ నైస్ గాయ్. నెక్స్ట్ అన్న చెంట అన్న. ఒక్క పేరు చెప్పొద్దు. ఆ ఒక్క పేరు గుర్తుపెట్టుకో, తర్వాత అన్న. అభి అని ఒక ఆయన ఉంటారన్న, అప్పుడప్పుడు ప్రయోగాలు అవి చేస్తూ ఉంటాడు. ఆయన ఒక్క వెనకలాగితే మనం సెట్ అయిపోవచ్చు. టెన్షన్ లేదు, అభి టీమ్ లో చేసేటోళ్ళు వాడినే వెనకలు అవుతారు లాగుతో, అది పెద్ద టెన్షన్ లేదు. నెక్స్ట్ అన్న చెంట అన్న. ఈ ఒక్క పేరు గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడతా అన్న. ఇక వెంకీ మంకీ అయిన ఒకడు ఉన్నాడన్న. ఆ వెంకీ అన్న లేచిపోయి ఉండే కాదురా, వాడు టీమ్ లీడర్ అయినప్పటి నుంచి నన్ను ఎప్పుడు తీసేస్తారు, నన్ను ఎప్పుడు తీసారు అనే టెన్షన్ లో సిట్లు కొడుతూ ఉంటాడు, సిట్లు కొడుతూ ఉంటాడు. వాని గురించి పెద్ద వరి లేదు, ఎందుకంటే తమ్ముడు లాంటి వాడు అన్న. కూల్ గా విను, చంటన్న గురించి చెప్పన్న. అరే ఆ ఒక్క పేరు గుర్తుపెట్టుకో, తర్వాత చెప్తారా, తర్వాత చెప్తారా. అదిరా నా స్కిట్ నిలబెట్టే రైట్స్ నీకున్నాయిరా. నీ స్కిట్ నేను నిలబెడతా. ఎన్ని స్కిట్లు నిలబెట్టినా మేడం, జీవన్ అంటేనే స్కిట్ నిలబెట్టడం. స్కిట్ నిలబడింది అంటే జీవన్. నీ స్కిట్ నేను నిలబెట్టిన స్కిట్ అన్న, నీ నిలబెట్టలేండి. నాకు అర్థమైంది మేడం, వీళ్ళను నేనే లేపాలి, నా స్కిట్ నేనే లేపాలి. ఒకటి మాత్రం చెప్తానండి, ఒకప్పుడు 9 తర్వాత 10 అన్నారు, ఇప్పుడు 9 తర్వాత జబర్దస్త్ అన్నారు. ఈ మూడు నెలలు వ్యాక్సిన్ కోసం ఎదురు చూసే వాళ్ళకంటే జబర్దస్త్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎక్కువ. ఆల్మోస్ట్ జెండా దిగినట్టే. అది కాదు రమేష్, చంటి గురించి మర్చి. ఈ పేరు గుర్తు పెట్టుకోండి, తర్వాత మాట్లాడతా. అరే మావా ఏక పెగిలా, అరే మావా ఏక పెగిలా. హాయ్ రమేష్ గారు, వెల్కమ్ టు
జబర్దస్త్. థాంక్ యూ అండి. ఏమన్నానా? కాదు, ఇంతకీ చంటి రోజా గారు మీరన్న అడగండి. రోజా గారు వెల్కమ్ టు జబర్దస్త్ రమేష్ గారు. థాంక్ యూ మ్యామ్. అండ్ చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం, మీరు వస్తారనుకున్నాం. చాలా బాగుంది అసలు, ఎంట్రీ అదిరిపోయింది. అండ్ పంచెస్ మాకు ఇచ్చిన బిస్కెట్లు అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి. వెరీ నైస్. వెల్కమ్ రమేష్ గారు. థాంక్యూ సార్, థాంక్యూ సార్. నేను మీ ఫ్యాన్ ని. అయ్యో, థాంక్యూ, థాంక్యూ సార్, థాంక్యూ. అద్భుతం, అసలు చుక్క దాక్కుండా తాగినట్టు. సో ఈ వేదిక మీద మిమ్మల్ని చూడటం చాలా మందికి ఎంత ఆనందమో వాళ్ళలో నేను ఒకడిని.